ఓం నమో గణపతయే. రాబోయే కొత్త సంవత్సరం పేరు శుభకృత్ నామ సంవత్సరం. మనకి పేరులోనే ఉంది, శుభకృత్ అంటే శుభాలు కలిగించేది అని అర్థం. తెలుగు సంవత్సరాలలో ఉండేటటువంటి ప్రత్యేకత ఇదే, హిందూ ధర్మంలో ఉన్నటువంటి గొప్పదనం కూడా ఇదే. ఆ సంవత్సరం పేరుకు తగ్గట్టుగానే ఆ సంవత్సరంలో మనకి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. మనం చూసాం వికారి నామ సంవత్సరం చివరిలో మొదలైనటువంటి కోవిడ్ శార్వరిలో మొత్తం ప్రపంచాన్ని అంధకారమయం చేసి ప్లవ సంవత్సరంలో టీకాల ద్వారా కొంత ఒడ్డున పడే మార్గాన్ని చూపి ఇప్పుడు శుభకృత నామ సంవత్సరంలో పూర్తిగా అంతరించిపోయి లోకాలకు అలాగే ప్రపంచానికి శుభాన్ని కలుగజేసే దిశగా పయనిస్తోంది. అయితే కొత్త సంవత్సరాది రోజు చేయవలసినటువంటి పనులు ఏమిటి అంటే 7 ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. అందులో మొట్టమొదటిది తైలాభ్యంగన స్నానం. ప్రతివారు కూడా ఒళ్ళంతా కూడా తైలమర్దన చేసుకుని నలుగు పిండితో శుభ్రంగా వేడి నీటితో స్నానం చేయాలి, మొదటిది. ఆ తర్వాత రెండవది కొత్త బట్టలు వేసుకోవాలి. మూడవది దైవనామస్మరణ కానీ దేవాలయ సందర్శన కానీ చేయాలి. నాలుగవది ఉగాది పచ్చడి ఖచ్చితంగా స్వీకరించాలి. షడ్రుచులతో కూడినటువంటి ఉగాది పచ్చడి స్వీకరించడం ద్వారా మనకి ఆరోగ్యం బాగుంటుంది. ఇక ఐదవది ధ్వజారోహణ చేయాలి. ఈ ఆచారం ఎందుకు లోపించిందో తెలియదు, కానీ ఉగాది రోజున కొత్త సంవత్సరాదికి శుభ సూచకంగా గుర్తుగా ప్రతి ఇంట్లోనూ కూడా కాషాయ రంగు ఉన్నటువంటి జెండా ఎగరవేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఆరవది పంచాంగ శ్రవణం. తప్పకుండా పండితుల చేత జరగబడేటటువంటి పంచాంగ శ్రవణాన్ని అందరూ చేయాలి. ఇక చిట్ట చివరిది ఏడవది ముఖ్యమైనది ప్రపాదానం, అంటే చలివేంద్రం ఏర్పాటు చేయాలి. ఉగాది రోజు నుండి మొదలై 3-4 నెలల వరకు ఎండలు బాగా ఉంటాయి, కాబట్టి శక్తి ఉన్నవారు మార్గ మధ్యలో అంటే రోడ్లపైన కూడళ్లలోని వాటిలోని కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా జనుల యొక్క దాహం తీర్చుకోవడానికి అవకాశాన్ని ఏర్పాటు చేయాలి. చలివేంద్రం ఏర్పాటు చేసేటటువంటి శక్తి లేని వాళ్ళు కనీసం ఒక కుండ నీళ్లనైనా అవసరం ఉన్నవారికి దానం చేయవచ్చు. ఈ విధమైనటువంటి చలివేంద్రం ఏర్పాటు చేయడం ద్వారా పితృదేవతలకు తృప్తి కలుగుతుంది అని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. స్వస్తి.